మీరు ఏమంటారు అన్ని అయినాక మీకు మొత్తం అంటే లైట్ ట్రైన్ రోడ్ అన్ని కట్టినాక మీరు ఇల్లుకి వస్తామంటారు? మీరు ఇంట్లో అలా కాదండి, దీంట్లో ఇప్పుడు ఇళ్ళు బియ్యలు వీడి పరిస్థితి ఏంటి? దీంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు చెప్పండి. దీంట్లో ఉన్న వాళ్ళ ఎవరు కన్స్ట్రక్షన్ స్లాబ్లు పోయకుండా ఉన్న వాళ్ళు ఎవరు పిలవాలి కదండి? ఏ స్లాబ్లు స్లాబ్ లేకుండా ఉన్నాడు, స్లాబ్ లేకుండా ఉన్నారు ఈరోజు. ఇక్కడ బుచ్చిలో హౌసింగ్ సంబంధించిన విషయాలు చూసుకోవడానికి వచ్చాము. సో చూసినదైతే మనకు ఏంటంటే హౌసింగ్ పరంగా చూసినట్లు అయితే మనం హౌసింగ్ ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2 యాక్టివిటీస్ అన్నీ కూడా జిల్లాలో పూర్తి స్థాయిలో స్టార్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ హౌసింగ్ సిబ్బందులు అందరూ కూడా ఫీల్డ్ లెవెల్లో ఎలా మోటివేట్ చేస్తున్నారని చెక్ చేసుకోవడానికి వచ్చున్నాము. కానీ కొంతవరకు అయితే మొదలైనట్టు ఉంది, అయినా కూడా ఇంత కూడా మంచిగా ఫీల్డ్ లెవెల్లో ఎఫెక్టివ్గా చేయాల్సిన అవసరం అయితే ఉంది. చూసినట్టయితే చాలామంది ఇంకా బెనిఫిషరీస్తో మోటివేట్ చేసుకొని ముందుకు వచ్చినట్టు కనిపించట్లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా మోటివేట్ చేసుకొని ఇంకా రాబోయే రోజులో మోటివేట్ చేసేసుకొని ఇల్లు కంప్లీట్ చేయాలని కోరుతున్నాము. ఇక్కడ ఈ ఒక లేఅవుట్ చూసినట్లయితే సుమారుగా 200 మందికి ఇంకా అసలు ప్లాట్ డిఫరెంట్ స్టేజెస్ అంటే కన్స్ట్రక్షన్ డిఫరెంట్ స్టేజెస్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం మార్చి 25 మార్చి కల్లా కంప్లీట్ చేయకపోతే మళ్ళీ మనకి ఇబ్బందులు పడిపోవాల్సిన అవసరం అయితే వస్తాయి. ఎందుకంటే మనకి మార్చి లోపల మనం చేసినది అయితేనే మనకు దీనికి సంబంధించిన సబ్సిడీ అమౌంట్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి మంజూరు అవుతాయి. లేకపోతే మాత్రం మళ్ళీ తర్వాత మనం ఇబ్బందులు పడిపోతాం. ఒకవేళ ఎవరికైతే కొన్ని కేసులు మన దృష్టికి వచ్చినది, కొన్ని కేసు ఇంకా కొన్ని కొత్తగా హౌసింగ్ శాంక్షన్స్ కావాలి అని అదేవిధంగా కొత్తగా హౌస్ ప్లాట్ కూడా కావాలి అని చెప్పి అర్జీలు ఇవ్వడం జరిగినాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్త ఇంకొక 1-2 నెలల లోపల కొత్త శాంక్షన్స్ కానీ కొత్త ప్లాట్ అలాట్మెంట్ కానీ వస్తాయి, దానిలో ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాము. కానీ ఆల్రెడీ శాంక్షన్ అయిన వాళ్ళు ఆల్రెడీ ప్లాట్ ఇచ్చిన వాళ్ళు అయితే మాత్రం మనకి ఇంకొక 8-9 నెలల మాత్రమే అవకాశం ఉంది. ఈ టైంలోనే వాళ్ళ అవకాశం యూజ్ చేయకపోతే మళ్ళీ తర్వాత మనం ఇబ్బంది పడిపోతాము. దయచేసి ఈ వచ్చిన బెనిఫిషరీస్ అందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఈ యొక్క 8 నెలల్లో మీకు అలవాటు అయిన హౌసులన్నీ కూడా కంప్లీట్ చేయాలి అని కోరుతున్నాను. ప్రస్తుతానికి టెంపరీగా ఇక్కడ 2 మేజర్ ఇష్యూస్ చెప్తున్నారు. ఒకటి వాటర్ సప్లై, అంటే ఆల్రెడీ మూవ్ అయిన వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ సప్లై, అదేవిధంగా ఆల్రెడీ మూవ్ అయిన వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్. ఎలక్ట్రిసిటీ కనెక్షన్ మనకి ఎటువంటి ఇష్యూ ఉండదు, మున్సిపల్ కమిషనర్ గారితో కోఆర్డినేట్ చేసేసుకొని ఈ ఎస్పీడీసీఎల్కి చెప్పడం జరిగింది. అది వెంటనే అంటే వారం లోపలనే ఎవరైతే మూవ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా అది ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాము. రెండో విషయం తాగడానికి ఉన్న నీళ్ళు, ఎవరైతే మూవ్ అయిన వాళ్ళకి టెంపరీగా వీ విల్ గివ్ త్రూ వాటర్ ట్యాంకర్స్ పూర్తిగా. అంటే మనకు అది సాల్వ్ అవ్వాలంటే మనకు పైప్ లైన్స్ అయితే చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి 85 crores అమృత్ స్కీమ్ కింద కార్పొరేషన్ ద్వారా ఎస్టిమేట్స్ అన్నీ ప్రిపేర్ చేయడం జరిగింది. కానీ అది కొంత టైం పడుతుంది, ఎంత ఫాస్ట్గా అంటే 85 crore పథకాలు అంటే కొంతవరకు ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది, కాబట్టి దాట్స్ ఏ లాంగ్ టర్మ్ సొల్యూషన్. కానీ మనం షార్ట్ టర్మ్ కింద టెంపరీగా వీ విల్ సెండ్ ట్యాంకర్స్. సో ఈ రెండు విషయాలు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం.